నాటుకోడి బిర్యానీ, పందెంకోడి బిర్యానీ చేస్తారని ఇక్కడ టేస్ట్ చేద్దాం ఈరోజు. మీ దగ్గర ఎక్కువ స్పెషల్ ఏంటి, చాలా మంచిగా ఎక్కువ వెళ్ళే ఐటమ్ ఏంటి? ఎక్కువ అంటే మటన్, పందెం కోడి, రొయ్యలు, కోనసీమ వేపుడు, రాయలసీమ వేపుడు ఎక్కువ వెళ్తాయండి. బాగా మీ దగ్గర స్పెషల్ బిర్యానీ ఏంటి? స్పెషల్ అంటే రోజుకో బిర్యానీ ఉంటుందండి, భీమవరం కోడి పొలం, భీమవరం మటన్ పొలం, స్పెషల్ మటన్ బిర్యానీ, పందెం కోడి బిర్యానీ. పందెం కోడి బిర్యానీ స్పెషల్ అన్నమాట. పందెం కోడి టూ డేస్ స్పెషల్ ఉంటాయి, రోజు రెగ్యులర్గా ఉంటాయి, ఐటమ్ మారుతూ ఉంటుందండి. ఒకసారి నాకు ఐటమ్ చెప్పరా? ఇదే చేపల పులుసు అండి. చేపల పులుసు అవునండి. దీన్ని ఏంటండి? ఇది రొయ్యల ఈగురు అండి. రొయ్యల ఈగురు అవునండి. అదైతే పన్నీర్ అండి, మండే అండ్ సాటర్డే ఉంటుంది. వెజిటేబుల్ పన్నీర్ స్పెషల్, పన్నీర్ అండ్ మష్రూమ్. నమస్తే, నా పేరు సంగీత, నేను ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ని. ఇక్కడ పందెంకోడి హోటల్లో కోనసీమ బిర్యానీ సూపర్ ఉంటుంది, అలాగే నాన్ వెజ్కి వస్తే అన్ని వెరైటీస్ సూపర్ 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 ఉంటాయి. థ్యాంక్ యూ. మటన్ ఫ్రై అండి? అవునండి, స్పెషల్ మటన్ ఫ్రై బోన్లెస్. కాజు మటన్, ఇదేమో తలకాయ మాంసం అండి, బటర్ తలకాయ మాంసం. తలకాయ తలకాయ మాంసం తరీ రెండు అంటారు అండి. పందెం కోడి ఫ్రై అండి? పందెం కోడి ఫ్రై అవునండి. ఓన్లీ ఫ్రై అయినా ఇంకా బిర్యానీ? బిర్యానీ కూడా ఉంటుందండి, పందెం కోడి బిర్యానీ ఉంటుంది. ఇది నాటుకోడి పులుసు అండి. నాటుకోడి పులుసు అవునండి. నాటుకోడి పులుసు, రాగి ముద్ద, రాగి సంగటి అంటారు. ఇది చికెన్ కర్రీ, కారం కోడి ఇగురు రెండు దీనికి అంటారు అండి. కారం కోడి ఇగురు, కారం కోడి ఇగురు అంటారు. ఇది చికెన్ 65 అండి. గోంగూర చికెన్ కర్రీ, గోంగూర చికెన్. ఇది కోనసీమ వేపుడు అంటారండి. కోనసీమ వేపుడు అవునండి. అది కాజు కోడి వేపుడు బోన్లెస్. బోన్లెస్ కాజు కోడి వేపుడు అవునండి. డిఫరెంట్గా ఉన్నాయి ఐటమ్స్. నా పేరు ప్రతాప్ అండి. నేను తీసుకున్నది నాటుకోడి పలావ్ అండి. సో టేస్ట్ మాత్రం అద్భుతం, చాలా బాగుంది. నా పేరు కిషోర్ అండి. కిషోర్ గారు, ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ మీరు? నేను గత 2 సంవత్సరాలు ఇక్కడే తింటున్నాను. ఓకే, ఏంటి స్పెషల్ ఏంటి ఇక్కడ? కోనసీమ కోడి వేపుడు, పల్నాడు కోడి వేపుడు, ఫ్రాన్స్ బిర్యానీ, మొత్తం
ఒకటనే కాదు అన్ని రకాల బిర్యానీలు చాలా టేస్టీగా ఉంటాయి. ఏమో చాలామంది హైదరాబాద్ బావర్చి బాగుంటుంది, ప్యారడైస్ బాగుంటుంది అంటారు, అవన్నీ దమ్ బిర్యానీ. ఇక్కడ ఏంటంటే ఫ్రై పీస్ స్పెషల్ అన్నమాట, బాగా చేస్తారు. ప్రతి బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఒకసారి ట్రై చేయమంటున్నా, బయట ఎప్పుడు రెగ్యులర్గా తింటారు కాబట్టి ఒకసారి ఇక్కడ ట్రై చేయమంటున్నా అందరినీ కూడా. అది థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ గారు, ఇక్కడ స్పెషల్స్ ఏంటి, ఏమి ఉంటాయి ఇక్కడ, ఏమి వెరైటీస్ ఉంటాయి ఒకసారి మాకు చెప్తారా? అందులో వెరైటీస్ అంటే నేను వచ్చిన తర్వాత ఇక్కడ పులావ్స్ స్పెషల్స్ అండి. ఇవి భీమవరం కోడి పులావ్. రెగ్యులర్గా వస్తుంటారు సార్ ఇక్కడికి? ఇంకేమున్నాయి మన దగ్గర స్పెషల్? అనకాపూర్ నాటు కోడి పులావ్. నా పేరు జగన్ అండి. సార్ ఇది ఈ రెస్టారెంట్ వచ్చేసరికి పందెం కోడి అండి. వెంగళరావు నగర్ ఎస్ఆర్ నగర్లో ఈ రెస్టారెంట్ ఉంది. నేను ఇక్కడికి ఈ రెస్టారెంట్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ నుంచి ఉంది. నేను ఇక్కడికి యాక్సిడెంటల్గా ఒక 3 మంత్స్ బ్యాక్ ఇక్కడికి ఫస్ట్ వచ్చి ఒక భీమవరం కోడి పులావ్ అని ఇక్కడ ఒక ఐటెం నేను చూసి ఎలా ఉంటుందా అని చెప్పి నేను టేస్ట్ చేశాను. చాలా బాగా నచ్చింది. ఇంక అప్పటి నుంచి రెగ్యులర్గా నేను వస్తూ చాలా ఐటమ్స్ టేస్ట్ చేశాను. ఇక్కడ రెగ్యులర్గా అయితే ఇక్కడ మీరు మస్టర్డ్గా టేస్ట్ చేయాలి అనుకుంటే ఇది సేమ్ కోడి ఎప్పుడు ఉంటుంది, సేమ్ కోడి పులావ్ ఉంటుంది. సేమ్ కోడి వేరు, నాటుకోడి వేరు. సేమ్ కోడి వేరు, నాటుకోడి వేరు. రాయలసీమ కోడి వేపుడు ఉంటుంది, మాంసం ఇది మటన్ బోన్లెస్ మటన్ కర్రీ ఉంటుంది, చేపల పులుసు ఉంటుంది, బొమ్మడాయిల పులుసు ఉంటుంది, చికెన్ 65 ఉంటుంది. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పులావ్స్ ఉన్నాయి. మషన్ షుడ్గా ఇక్కడ టేస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం కుండ బిర్యానీ అనేది లైవ్ పాట్ బిర్యానీ అండి. అండ్ రేట్స్ వచ్చేసరికి మీరు బయట ఎక్స్పెక్ట్ చేసే రేట్స్తో పోలిస్తే వీళ్ళు ఆఫర్ చేసే ఐటమ్స్ కానీ వీళ్ళ దగ్గర ఉన్న మెనూకి కానీ వాళ్ళు పెట్టిన ప్రైసెస్ కానీ 100% సాటిస్ఫై అవుతారండి. వచ్చేసి కాంబో నాటుకోడి విత్ చికెన్ పులావ్, ఫ్రాన్స్, మటన్ ఫ్రై తీసుకున్నాను, టేస్ట్ చేస్తాను, టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో ఒకసారి. ఓకే, దీంతో పాటు మిర్చికి సలాడ్ ఇచ్చారు, రైతా మిర్చికి సలాడ్ అండ్ గోంగూర. ఏంటండి ఇది? గోంగూర. ఓకే, మీకు ఎలా ఉంటుంది సార్? ఎలా ఉంటుంది ఇక్కడ మీ టేస్ట్ ఎలా ఉంటుందండి? చెప్పాను కదా సార్, టేస్ట్ పరంగా అయితే మీరు ఇంకా ఆలోచించక్కర్లేదు. ఒకసారి వచ్చి తిన్నారంటే మళ్ళీ ఎవరైనా రావాల్సిందే. బ్రాంచెస్ కోసం గట్టా మేము ఎక్స్పాండ్ చేసే ప్లాన్లో ఉన్నా కానీ అది కొంచెం లేటర్. బట్ యాజ్ ఆఫ్ నో ఫస్ట్ మటన్ టేస్ట్ చేస్తానండి. మటన్ ఆసం ఉందండి. మీకు బాగా నచ్చింది కదా సార్? చాలా అల్టిమేట్ టేస్ట్ అండి. నాటుకోడి పందెం కోడి బిర్యానీ చాలా బాగుంది, సూపర్. తప్పకుండా టేస్ట్ చేయాలి అందరూ. మీరేం చెప్పాలి సార్? సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన రివ్యూకి ఇప్పుడు మీరు తింటున్న మాటలకి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? నాకైతే చాలా బాగుందండి. నేనైతే ఇప్పుడు ప్రజెంటు హైదరాబాద్ టేస్ట్ బిర్యానీలో బెస్ట్ బిర్యానీ అని చెప్తాను. అంటే నేను ఇప్పటివరకు నాటుకోడి బిర్యానీ ఎక్కడ టేస్ట్ చేయలేదు, భీమవరం పందెంకోడి బిర్యానీ టేస్ట్ చేయలేదు ఇప్పటివరకు. మన దగ్గరికి సినీపిండి చేసేవాళ్ళు వస్తారు, పటాసులు చేసేవాళ్ళు, జబర్దస్త్ చేసేవాళ్ళు. చాలా బాగుంది టేస్ట్ అయితే, ఆసం ఉంది. స్పెషల్ అంటే రొయ్యలు ఎగురు, మటన్ వేపుడు. ప్లేట్ వచ్చి 270 రూపీస్ అండి, బిర్యానీ అయితే 300. ఇది కొత్త కస్టమర్ వచ్చారనుకోండి, ఏ స్పెషల్ బాగుందంటే మటన్ వేపుడు ఇస్తాం మేము. ఆ టేస్ట్ చూసిన తర్వాత వాళ్ళు తినిన తర్వాత కూడా పార్సల్ ఎత్తుకెళ్తారు. చాలా బాగుంటుందండి మటన్ రో కానీ, రొయ్యలు కానీ, కోనసీమ వేపుడు, కాజుకోడి వేపుడు, అన్ని ఐటమ్స్ స్పెషల్ ఐటమ్సే ఉంటాయండి రోజు మా దగ్గర. చికెన్ దమ్ బిర్యానీ 200 అండి, ఫ్రై పీస్ బిర్యానీ 200 అండి, బోన్లెస్ అయితే 230 అండి, 270 అండి పందెం కోడి బిర్యానీ. హాయ్ తమ్ముడు, నీ పేరు? కిరణ్. కిరణ్, ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు? చెప్పండి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఉన్నావా? స్టార్టింగ్ నుంచి. ఏమేం చేస్తుంటావు ఇక్కడ స్పెషల్స్? స్పెషల్ పలావ్స్ కానీ, కర్రీస్ కానీ, అన్ని స్పెషల్ నేనే చేస్తాను సార్ ఐటమ్. ఓకే, నేచురల్గా ఇంట్లో ఎలా వండుకుంటాం కర్రీస్ అలాగే వండుతాం, దానివల్ల మన దగ్గర టేస్ట్. మీ దగ్గర స్పెషల్ పందెంకోడి బిర్యానీ స్పెషల్? పందెంకోడి బిర్యానీ, ఫ్రాన్స్ బాగుంటుంది సార్.